దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునేను. ఎప్పటి నుంచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఆది నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకనంటే రక్షణ పొందటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిగా ఫలించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా రక్షణ పొందటానికి, ఆ రక్షణను నిలబెట్టడానికి, నిత్య రాజ్యాన్ని మనం పొందుకోవటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో మాట చూడండి, రెండవ దినవృత్తాంతములు 29:11. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయించుటకును, తన సన్నిధిని నిల్చుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకుని గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? తన సన్నిధిలో తన పరిచర్య జరిగించటానికై, తన సేవను జరిగించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ మనం చూస్తే ఎన్నికలేని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, బలహీనులమైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవి మనల్ని ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ విషయాలు ఇప్పుడు మనం చూడం. కానీ ఎందు నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, రక్షణ పొందటానికై, ఫలించటానికై, ఆయన పరిచర్య చేయటానికై, ఆయన సేవ చేయటానికై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇన్ని పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించిన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఏర్పాటు చేయబడిన మనము ఎలాగూ జీవించాలి? ఏర్పాటు చేయబడిన మనము ఎలాగూ జీవించాలి? గొప్ప ఆధిక్యత, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి, రక్షణ పొందటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా ఫలించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మూడవదిగా ఆయన సన్నిధిలో పరిచర్య చేయటానికి, ధూపము వేయటానికై, ఆయన సన్నిధిలో సేవ చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వీటి కొరకై ఏర్పాటు చేసుకున్న దేవుని పట్ల మనము ఎలాగూ జీవించాలి? ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎలాగూ జీవించాడు, దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు చెప్పండి? మొదటి సమయాల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. దయచేసి ఎవరైనా గుర్తొస్తే చెప్పండి. సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ సౌలు తప్పిపోయినాడు. ఇంకా దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు దావీదుని? గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా కడసారి వాడు కదా, అక్కడ క్లియర్గా రాస్తుంది. నేను అంటాను, వాళ్ళ నాన్నగారికి కూడా చివరి వాడు ఉన్నాడనే మాట గుర్తులేదు, జ్ఞాపకం లేదు. అంటే త్రోసివేయబడ్డాడు, ఎన్నికలేని మనిషి, కడసారి వాడు, చివరి వాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆది కాండములో ఉంటుంది, గొర్రెల కాపర్లు ఐగుప్తీయులకి హేయలు. గొర్రెల కాపర్లు ఐగుప్తీయులకి హేయలు, ఐగుప్తి లోకానికి సాదృశ్యంగా. అంటే ఈ దావీదు అనే వ్యక్తి, ఈ భక్తుడు, ఈ దైవజనుడు ఎలా ఉన్నాడు? లోకము ద్వారా ద్వేషించబడినాడు, అప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హాగర్ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అరణ్యం యొక్క అనుభవాలన్నీ అక్కడ ఉన్నాయి. చూడండి ఒక మాట, ఆది కాండము అరణ్యము జీవితం ఎలా ఉంటుందంటే, ఆది కాండము 20:21-14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళెత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద
వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. దయచేసి గమనించండి, ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. మొట్టమొదటిగా, రెండవది ఆతిథిలో నీళ్ళు అయిపోతూ వచ్చినాయి, దాహము కొరకే అరణ్యంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మూడవది ఆమె పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడివేసి ఆ పిల్లవాణ్ణి చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చేనుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. ఏం చేస్తుంది ఆమె? ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. అరణ్యం అనుభవం ఏంటంటే ఏడ్పు ఉంటుంది. అంతేకాకుండా 17వ వచనంలో చూస్తే భయపడకుము అని అంటాడు దూత వచ్చి. అంటే భయము అనే అనుభవము అరణ్యములో ఉంది. ఇలాంటి అరణ్యము గుండా దావీదు వెళ్తున్నప్పుడు, దాదాపు దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటే 5 అరణ్యాల్లో నుంచి వెళ్ళాడు. ఎన్గేది అరణ్యము, జీఫు అరణ్యము, హకీ ఏదో అరణ్యాలు ఉన్నాయి, ఇంకా 5 అరణ్యాల్లో నుంచి దావీదు భక్తుడు ప్రయాణం చేస్తూ వచ్చినాడు. అంటే ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు, నెమ్మది లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ దావీదుని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఏర్పాటు చేయబడిన మనము ఎన్నిక లేని వారం ఒకప్పుడు, దేవుడు ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు బలహీనులము, దేవుడు ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు లోకం చేత అసహించబడిన వారము, దేవుడు ఇప్పుడు మనల్ని ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, తన పరిచర్య కొరకై, తన సేవ కొరకై, అంతేకాకుండా రక్షణ పొందటానికై, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోనటానికై, అంతేకాకుండా తన పరిచర్య జరిగించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చాలా మంచిగా ఉన్నాయి మాటలు, చాలా సంతోషంగా ఉన్నాయి, కానీ మనం ఎలాగో జీవిస్తున్నాం? దావీదు జీవితం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసి మనల్ని మనం పరీక్షించుకొని బలలోకి ప్రవేశిద్దాం. చూద్దాం రండి, 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడిన మనము దేవుని చేత ఎన్నిక లేని స్థితిలో నుంచి ఏర్పాటు చేయబడిన మనము ఎలాగో జీవించాలి. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దాదాపు చాలా పర్యాయంలో మనం ఈ మాటలన్నీ వినే ఉంటాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే 11వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు ఏం చేస్తూ వచ్చినాడు? తన సైన్యంలో ఉన్న వ్యక్తిని చంపివేస్తూ వచ్చినాడు. ఏం పేరు ఆయన పేరు? యూరియా, రైట్. యూరియాని చంపివేస్తూ వచ్చినాడు. ఆయన చేసిందే పాపము. ఆ పాపాన్ని కప్పిపుంచుకోవడానికై ఒక వ్యక్తిని, సైన్యంలో ఉన్న ఒక వ్యక్తిని, దేవుని బిడ్డను ఆయన చంపివేస్తూ వచ్చినాడు. అయితే తన పాపాన్ని తను తెలుసుకోలేకపోతూ వచ్చినాడు. 11వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, చివరి భాగంలో, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దేవుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? అయితే ఈయన చేసిన పని ఏంటి? దుష్కార్యము చేస్తూ వచ్చినాడు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల్ని హతము చేస్తూ వచ్చినాడు. పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చినాడు. అయితే నాతాన్ అనే ప్రవక్త ఉన్నాడు. దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడగానే ఆయన వచ్చి ఒక సందేశాన్ని బోధిస్తూ వస్తాడు. ఏమని? అయ్యా దావీదు, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయనకి గొర్రెలు వేలాదిగా ఉన్నాయి. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, బీదవాడు, ఆయనకి ఒకటే ఉంది. ఆయన ఎలాగ చూసుకుంటున్నాడంటే దాన్ని ఎంతో ప్రేమతో, తన కూతురులాగా దాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. అయితే ఆ ధనవంతుడైన వారి ఇంటికి ఒక యాత్రికుడు వచ్చినాడు. ప్రయాణం చేస్తూ వెళ్తున్న ఒక యాత్రికుడు వచ్చి భోజనం కొరకై ఆ ధనవంతుడైన ఇంటిని సందర్శిస్తూ వచ్చినప్పుడు ఏం జరిగింది? తన గొర్రెల్లో ఉన్నదాన్ని దేన్ని మాంసముగా వండి వడ్డించకుండా, భోజనము తయారు చేయకుండా ఏదైతే పేదవాడి దగ్గర ఉందో దానితో తయారు చేస్తూ వచ్చాడు. వెంటనే చూడండి, 12వ అధ్యాయంలో దావీదు అంటాడు, దావీదు మాట విని ఆ మనిషిని మీద బహుగా కోపించి, యెహోవా జీవముతోడు, నిశ్చయంగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. వెంటనే దావీదు అంటాడు, అయ్యా ఆ తప్పు చేసింది నేనే. ఎప్పుడైతే నాతాను
చెప్పిన తర్వాత దావీదు కోపగించి నిశ్చయంగా మరణపాత్రుడు అన్నాడు, నాతా నుండి నువ్వే ఆ వ్యక్తివి, ఆ మనిషి అనగానే ఏమంటున్నాడు దావీదు, నేను దేవుని ఎదుట పాపము చేస్తేనే. మన జీవితంలో యాత్రా జీవితంలో మనం కొనసాగిపోతున్నప్పుడు ఎన్నో పర్యాయములు మనకున్న పరిస్థితులను బట్టి ఆత్మీయ జీవితంలో తప్పిపోవచ్చు. అయితే వాటిని కప్పిపుచ్చుకోవడానికి మనము ప్రయత్నించకూడదు. ఇక్కడ దావీదు ఏం చేస్తూ వచ్చినాడు, తన పాపాన్ని తను ఒప్పుకుంటూ వచ్చినాడు, తన పరిస్థితిని తను ఎరిగి ఒప్పుకుంటూ వచ్చినాడు. ఎప్పుడైతే నీ నా జీవితంలో పడిపోయిన జీవితంలో మనం ఒప్పుకుంటూ వస్తామో దేవుడు నిలబెడుతూ వస్తాడు. దావీదుని చూడండి, ఎక్కడైతే ఆయన పడిపోతూ వచ్చినాడో ఆ స్థానంలోనే ఆ పరిస్థితిలోనే సొలొమోన్ని బయటికి తీసుకొని వచ్చినాడు. ఎప్పుడైతే సొలొమోను బయటికి వచ్చినాడో ఏలియా కుమారుల ద్వారా మందిరంలో పోగొట్టబడిన ఆ తేజోమహిమ రాజుల గ్రంథానికి వచ్చేటప్పటికి సొలొమోను కట్టిన మందిరం ద్వారా పరలోకము నుంచి ఆ తేజోమహిమ దింపబడుతుంది. చూడండి రాజుల గ్రంథము 1వ రాజులు 8వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున హేతువు చేత యాజకులు సేవ చేయటకు నిలవలేకపోయారు. చూడండి, కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? కొన్ని పర్యాయములు యాత్రా జీవితంలో చేయొచ్చు, తప్పులు జరుగుతాయి, కాదని నేను అనట్లేదు. వాటిని మనము సరిచేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం ఏం చేయాలి, తన పరిచర్యను చేయాలి. ఆ రక్షణ భాగ్యాన్ని మనం తిరిగి పొందుకుంటూ రావాలి. ఆయన పరిచర్యలో పాలు పొందటానికి మనల్ని మనము ప్రతిదినము సరిచేసుకుంటూ రావాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 20-25 చదివితే ఈ మాట మనకు అర్థమవుతుంది. దయచేసి గమనించండి, సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమును కూర్చుండెను. వారు భోజనము చేయిచుండగా ఆయన మీలో ఒక నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు వారు బహుదుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన నాతో కూడా పాత్రలు చేయముంచిన వాడెవడు, వాడే నన్ను అప్పగించేవాడు, మనిష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడలా వానికి మేలని చెప్పిన. దయచేసి 20వ వచనం గమనించండి, చదవండి 25. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అన్నాను. యూదాకి తెలియదంటారా? ఆయన పాపంలో ఉన్నాడని యూదాకు తెలియదా? తెలుసు. ఏమన్నాడు? నేనా. అదే మాట ప్రభువా నేనే అని అంటే అక్కడ ఆయనకి క్షమాపణ దొరికేది, ఖచ్చితంగా క్షమాపణ దొరికేది. ఏమంటున్నాడు? నేనా. దేవుడు అవకాశం ఇచ్చినాడు, అందరినీ కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతా ఆ బలలో పాలు పొందుతూ దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడి మాటలన్నీ వాళ్ళకి శిష్యులకు బోధిస్తూ వచ్చినాడు 12 మందికి. అప్పుడు యూదా అంటున్నాడు, ఇస్కరియోత్ యూదా నేనా. మన జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుడు మనకి ఏదైనా తప్పు చూపిస్తూ వచ్చినాడేమో, సరిచేసుకోలేకపోతున్నామేమో, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామేమో, నీ పరిచర్య ఆగిపోతుంది. నీపోతావు. ఒకసారి ఆలోచించుకో, ఎక్కడన్నా తప్పిదము దేవుడు చూపిస్తే దాన్ని సరిచేసుకోలేదేమో. నా వ్యక్తిగత జీవితంలో అయితే ఏదన్నా పొరపాటు దేవుడు చూపించినప్పుడు సరిచేసుకోకపోతే ఖచ్చితంగా ఆత్మీయమైన నడిపింపు అనేది అసలు ఉండదు. ఏదైతే చేస్తామో అది కలవరంగానే ఉంటుంది,
ఏదైతే చేస్తామో ఆ పని ఖచ్చితంగా చెడిపోతుంది. దేవుడు ఏదైనా చూపించినప్పుడు దాన్ని సరిచేసుకోకపోతే పరిచర్యలో కూడా తెలిసిన వాటిలో కూడా తప్పు చేసే పరిస్థితి వచ్చేస్తుంది. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకో మాట మనం చూస్తే జక్కయ్య జీవితంలో కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, తన పాపాన్ని తను ఒప్పుకుంటూ ఎప్పుడైతే యేసుప్రభు వారు వచ్చినారో ఒకటికి 400 ఇచ్చేసినాడు. మన జీవితంలో మనం అలా జీవించగలుగుతున్నామా? చూడండి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అసహించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్థితిలో నుంచి ఏర్పాటు చేసుకోవటమే కాకుండా పరిచర్యనిచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు, అంతేకాకుండా మహోన్నతమైన పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనం ఎలాగో జీవిస్తున్నా, ఏ నేను ఆత్మీయుణ్ణి, నాకు అన్నీ తెలుసు, దేవుడు నాకు అన్ని బోధిస్తాడు, సేవకుడు చెప్తే నేను వినేదేంటి, సంఘ పెద్దలు చెప్తే నేను వినేదేంటి, పరిచారకులు చెప్తే నేను వినేదేంటి, నా జీవితంలో నాకు తెలిసినవైనా ఎదుటివాడు చెప్పేటప్పుడు ఖచ్చితంగా నేను వింటా, నేర్చుకుంటా. ఎందుకు? కొత్త సంగతులు ఏమైనా తెలుస్తాయేమో, మనల్ని మనం సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుందేమో. ఆశ్చర్యించకుండా చెప్పను, దేవుడు చూస్తున్నాడు నేను మాట్లాడే మాట కూడా. ఎప్పుడైతే దేవునిలో తప్పు చూపిస్తూ వచ్చినాడో అది ఎలాంటి తప్పు అయినప్పటికీ నువ్వేం చేయాలి, దాన్ని సరి చేసుకుంటూ రావాలి. రెండవదిగా చూద్దాము రండి, మొదటి సమయాల గ్రంథము 23:2-4 వచ్చినాం. ఏర్పాటు చేయబడిన మనము ఎలాగూ జీవించాలి అనే మాటలు మనము దావీదు భక్తుల నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతటా దావీదు ఈ ఫిలిస్తీలను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, చాలండి 4 చదవండి, దావీదు మరల యెహోవా యొద్ద విచారణ చేసెను. 30 సమయాల గ్రంథము 30:8 నేను ఈ దండును తరిమిన ఎడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. రెండవ మాట, దేవుని చిత్తాన్ని కనుక్కొని మన జీవితంలో దేవుని యొద్ద విచారించి ఇది చేయాలా వద్దా అని మన అనుభవాల్లో నుంచి మనము నేర్చుకుంటూ రావాలి. దావీదు అన్ని విషయాల్లో దేవుని యొద్ద విచారణ చేస్తూ వచ్చినాడు, కానీ 30 వచ్చేసరికి ఏం చేస్తూ వచ్చినాడు, శత్రువులతో చేతులు కలుపుతూ వచ్చినాడు. ఆ విషయం గురించి దేవుని దగ్గర విచారణ చేయలే. ఎప్పుడైతే ఆయన నష్టపోతూ వచ్చినాడో వెంటనే ఏ ఫోదం ధరించుకొని 8 యెహోవా యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం యెహోవా యొద్ద విచారణ చేస్తున్నామా? మన పెళ్ళిళ్ళ విషయంలో, లేదంటే చదువుకునే విషయంలో, లేదంటే ఎక్కడికైనా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఏదైనా కొనుక్కునే విషయంలో, కానీ ఏ విషయంలో అయినా దేవుని యొద్ద మనం విచారణ చేస్తున్నామా? ప్రభు చెప్పిన చిత్తాన్ని మనం జరిగించడానికి ఇష్టపడుతున్నామా? చాలాసార్లు చాలామంది దేవుని దగ్గర విచారణ చేస్తారు, దేవుడు చెప్పింది చెయ్యరు. ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. మనం మత్తయి సువార్తలో జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మత్తయి సువార్త 19, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేయడానికి ఆశపడుతూ వచ్చినాడు, కానీ దేవుడు చెప్పిన ఆ చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయనకి ఆశ లేదు. 19:16 చదివితే అర్థమవుతుంది. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకైన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే నీవు జీవంలో ప్రవేశింపకూరిన ఎడ్ల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞని చెప్తే వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు అంటే, ప్రభువా నేను ఇవన్నీ చేస్తానే ఉన్నా, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి, నా యొద్ద విచారించావు కాబట్టి నా చిత్తం ఏమిటో నీకు బయలుపరుస్తాను. ఏంటంటే నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు. దేవుడు చెప్పిన
ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? దేవుని యొక్క విచారిస్తున్నా మంచిదే. దేవుడు మనకి ఇష్టం లేనిది తన చిత్తము చెప్పున మన జీవితంలో జరిగించడానికి మనకు చెప్తుంటే మనం ఇష్టపూర్వకంగా దాన్ని అంగీకరిస్తున్నామా? మనం మనల్ని పరీక్షించుకోవాలి. ఎవడైతే యోగ్యముగా మనల్ని మనం పరీక్షించుకొని ఆ బలలో పాలు పొందుతామో మనం ఏం చేస్తాము? ఆయన రాకడ వరకు తన మరణాన్ని ప్రచురిస్తాం. ఈ దినాల్లో సువార్తకి ఆసక్తి లేక, లేదంటే సువార్త చెప్పాలని ఆసక్తి ఆ జీల్ లేక ఎందుకు ఇలా అయిపోతున్నామనంటే కారణమేంటి? అయోగ్యముగా మనము ఆ బలలో పాలు పొందుతున్నాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని దగ్గర విచారిస్తున్నామా? దేవుని దగ్గర విచారించి ప్రభా ఇదే పరిస్థితి నువ్వేం చేయమంటావు? హైదరాబాద్లో మేము చిన్నప్పుడు సేవ చేస్తూ వచ్చినాం. అక్కడ ఒక అక్క ఉన్నారు. అక్కకి మ్యారేజ్ చేయడానికి మా నాన్నగారిని అడిగారు. వచ్చి అన్న పలానా వ్యక్తి ఉన్నారు, మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది, దేవుని చిత్తం ఏందో కనుక్కొని చెప్పండి. సరే అక్క నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, మీకు చెప్తాను. వారమైపోయింది, మళ్ళీ వాళ్ళు వచ్చారు. అన్న ప్రార్థన చేయరా? మా ప్రార్థన చేశాం, దేవుడి సంబంధము వద్దన్నాడు. వాళ్ళు ఏం చేశారన్నా? ఫ్లైట్ అన్నా, అమ్మాయి ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిద్దన్నా, ఆస్తి బాగుందన్నా, అబ్బాయి ఫ్లైట్లో తిరుగుతాడు, సుమో కార్లు ఉన్నాయి. నేను ఎప్పుడు సంగతి చెప్తున్నానంటే 2002-2003 ఆ ప్రాంతము, ఇవన్నీ ఉన్నాయన్నా, చక్కగా మా అమ్మాయి సుఖంగా ఉంటుందన్నా. లేదమ్మా, నువ్వు నన్ను కనుక్కోమన్నావు, దేవుని చిత్తం ఏంటో అడిగావు, నేను కనుక్కున్నా, నేను చెప్పా, అంతవరకే నా బాధ్యత, ఇంకా నీ ఇష్టం. వెంటనే ఆమె వెళ్ళిపోయింది. ఆ సంబంధాన్ని వాళ్ళు ఓకే చేసుకున్నారు. మ్యారేజ్ అయిపోయింది, పెళ్ళైన సంవత్సరం కూడా కాలేదు, పిల్లలు కూడా పుట్టలేదు, రెండు కళ్ళు పోయినాయి. ఎంత భయంకరమైన పరిస్థితి, రెండు కళ్ళు పోయినాయి. దేవుని వద్ద మనం విచారణ చేస్తున్నాం మంచిది, ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా? మనకి ఇష్టం లేదు అయి ఉండొచ్చు, కానీ ఆయన చిత్తాన్ని చేయి. ఒక మాట చూడండి, దేవుని చిత్తాన్ని జరిగించని వాడు ఎలా ఉంటాడనంట, మత్తయి సువార్త 7:21 దేవుని యొద్ద విచారిస్తున్నా మంచిదే, తన చిత్తాన్ని జరిగించకపోతే 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ. దయచేసి గమనించండి, పరలోకమందులా నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. మనం ప్రవేశిస్తామా? పరలోక రాజ్యాన్ని చూచేది వేరు, ప్రవేశించుట వేరు, స్వతంత్రించుకొనుట వేరు. మోషే చూశాడు. ఒక్కొక్కరొక్కొక్క ఆత్మీయమైన అనుభవం. దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రవేశించాలంటే ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. దేవుని యొద్ద విచారిస్తున్నావు మంచిదే, ఆయన చిత్తాన్ని నువ్వు జరిగిస్తూ రావాలి. దావీదు కూడా మందిరం కట్టే విషయంలో దేవుని యొద్ద విచారిస్తూ వచ్చినాడు. అయితే దేవుడు అన్నాడు, నువ్వు రక్తాన్ని ఒలికిస్తూ వచ్చినావు, రాజులను చంపివేస్తూ వచ్చినావు, నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు. నీ కుమారుడు, నీ గర్భాన పుట్టుతో వచ్చిన సొలొమోను రాజు ఆయన రాజు అవుతాడు, మందిరాన్ని కడతాడు. దావీదుకి ఆశ ఉంది మంచిదే, కానీ దేవుని చిత్తాన్ని బట్టి ఆశను చంపివేసుకుంటూ వచ్చినాడు. మన జీవితంలో కూడా మనం దేవుని వద్ద విచారించాలి. విచారించటమే కాదు, కానీ మనకిష్టం లేకపోయినప్పటికీ ఆయన చిత్తాన్ని మనము జరిగించాలి. దావీదు అలాగ జరిగిస్తూ వచ్చినాడు. తన జీవితము ఎంతో గంభీరంగా ఏమంటున్నాడు దేవుడు ఆయన గురించి ఏం సాక్ష్యమిస్తూ వచ్చినాడు? నా హృదయానుసారుడు. మూడవదిగా చూద్దాం రండి, మూడో అనుభవం.